కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నటువంటి ఉద్దేశాన్ని ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల ప్రజల కోరిక మేరకు పార్టీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. దీనికి అందరికీ కూడా, దీనికి అధికారులు కూడా సహకరించాలనని మనవి చేసుకుంటా ఉన్నాను. ఇది చరిత్రలో ఒక ఘట్టంగా, ఒక మహోత్తరమైనటువంటి ఘట్టంగా నిలిచిపోవాలన్నటువంటిదే మన అందరి కూడా ఆకాంక్ష. దీనికి దారి పొడుగున ఎన్ రూట్ మొత్తం పూర్తిగా ఉన్నటువంటి హోర్డింగ్స్ అయితేనేమి, హోర్డింగ్స్ పైన ఆ ఫ్లెక్సీలు కట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి పోలీసు యంత్రాంగం, ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఎవరైతే స్వాగతిస్తున్నారో, ప్రజలు ఆత్మీయత అభిమానం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నారో, వారు డిసిప్లైన్డ్గా పక్కన నిలబడి రోడ్డుపైకి రాకుండా వారి లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్ చేసుకునేటటువంటి బాధ్యత తీసుకుంటామనని, దానికి సంబంధించి పూర్తిగా సహకరిస్తామనని సిపి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం కార్యక్రమం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరపాలనని, మొత్తం మీద 24 కిలోమీటర్లు కాన్వాయ్ ఫాస్ట్గా పోలేదు కాబట్టి నేను మళ్ళీ సీఎం గారి ఆఫీస్తో నేను మాట్లాడతాను, కొంచెం లేట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. 3 గంటలకు స్టార్ట్ చేసి 6 గంటలకి క్లోజ్ చేయడం అన్నటువంటిది, 24 కిలోమీటర్లు ప్రజలందరూ కూడా ఒకవైపు నిలబడి అభివాదం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫాస్ట్గా కాన్వాయ్ పోలేదు కాబట్టి కొంత సమయం ఎక్కువ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా పూర్తిగా సమాయత్తం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించి ఇది ప్రథమ భాగం మాత్రమే, ఇంకా రాబోయే కాలంలో భవిష్యత్తులో మరిన్నిటికి, మరిన్ని పథకాలకు, మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విశాఖ ఉత్సవంలో ఈసారి ప్రత్యేకంగా ఒక మంచి లేజర్ షోని ఒకటి పెట్టాలనని, దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఇంచుమించు 15-20 నిమిషాల పాటు ఆ లేజర్ షోలో వెనక బ్యాక్డ్రాప్లో ఆంధ్ర రాష్ట్రం, ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఫోటోలు, ఇటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చిత్రం, ఆ ప్రభుత్వం ఏదైతే పథకాలను, నవరత్నాలను అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉందో ఆ నవరత్నాలన్నింటినీ కూడా వివరిస్తూ మంచి లేజర్ కార్యక్రమం, లేజర్ షో కార్యక్రమం ఆయన ఉండి తిలకించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మంచి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జీవీఎంసీ వారికి కూడా, కమిషనర్ గారికి కూడా, ఎక్కడైతే మనం ఫ్లెక్సీలు పెడతామో, ఎక్కడైతే మనం ఆర్చిలు కడతామో అది ఆ రోజు పూర్తిగా ఉంచి నెక్స్ట్ డే రేపు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి సీఎం గారు వెళ్ళేంత వరకు కూడా వాటిని రిమూవ్ చేయకుండా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ సైడ్ నుంచి, జీవీఎంసీ సైడ్ నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు దీనికి అందించగలిగితే అది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. మరొక విషయం ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ విలేకరులు అందరూ కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ప్రకటించిన తర్వాత నాకు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు, సార్ మీ పేరు ఉపయోగించుకొని అధికారులకు చెప్పి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో మీకు భాగస్వామ్యం ఉంది అనని చెప్పి మీ యొక్క పేరుని దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది, దీంట్లో ఎంతవరకు వాస్తవం,
మీకు భాగస్వామ్యం ఉందానని నన్ను ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, సిపి గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, మరి అధికారులకు, విఎండిఏ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు వరకు గత 5 సంవత్సరాలుగా నేను విశాఖపట్నంకి వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు ఏ ప్రాపర్టీ విషయంలో ఏ ఒక్కరికి, అది ఏ ఒక్క అధికారికి కూడా నేను ఫోన్ చేసి దీన్ని సార్ట్అవుట్ చేయండి, దీన్ని పరిష్కరించండి అని చెప్పినటువంటి దాఖలాలు లేనే లేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నేను చెప్పను. ఇది నా యొక్క ప్రిన్సిపల్కి విరుద్ధం. చట్ట ప్రకారం అధికారులు ఏదైతే చట్ట ప్రకారం తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు, న్యాయం అనేటటువంటిది వాళ్లే చేస్తారు, కానీ దీంట్లో రాజకీయ జోక్యం అవసరం ఉంది అని నేను భావించట్లా. ఎవరైనా నా పేరు చెప్పి మీ దగ్గరికి కానీ వస్తే మీరు ఇమ్మీడియట్గా వారిపైన క్రిమినల్ కేసు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, రాజకీయ జోక్యం ఉంది అనని ప్రజలు భావించకూడదు. ఈ యొక్క విశాఖ ప్రజలు చాలా శాంతి కాముకులు. ఎప్పుడు కూడా ఇక్కడ గత 5-6 సంవత్సరాలుగా ప్రాపర్టీ దందా జరుగుతుందన్నటువంటి విషయం నాకు తెలుసు. అపోజిషన్లో ఉన్నప్పుడు నేనే కొన్ని ఉద్యమాలను కూడా చేపట్టడం జరిగింది. ఎవరు ప్రాపర్టీ ఆక్రమించుకున్నారు, భూదందాలు చేశారన్నటువంటి విషయం నాకు పూర్తిగా తెలుసు. అటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే చేస్తే ప్రజలు దాన్ని హర్షించరు, కాబట్టి మనం అటువంటివి చేయకూడదు అన్నటువంటి ప్రిన్సిపల్తో నేను ఇంత చాలా దృఢ నిశ్చయంతో మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. నాకు ఇక్కడ ఒక ఫ్లాట్ తప్ప, నేను ఉండేటటువంటి ఫ్లాట్ ఒకటి, 3-బెడ్రూమ్ ఫ్లాట్ తప్ప నాకు విశాఖపట్నంలో ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి పేరుతో కానీ, నా పేరుతో కానీ, కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఎవరి పేరుతో ఆస్తులు లేవు. ఆస్తులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఏ డిస్ప్యూట్లో కూడా నేను తలపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యను అనని నేను సభా, ఈ యొక్క మా పాత్రికేయ మిత్రుల మూలంగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. భాగస్వామ్యం అంతకంటే లేదు. అటువంటిది ఏ యొక్క వెంచర్లో కూడా భాగస్వామ్యం పెట్టుకునేటటువంటి ఉద్దేశం కూడా లేదు అనని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కమిషనర్ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అటువంటిది ఎవరైనా మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు పెట్టి లోపల పెట్టండి అనని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఐ థింక్ నేను చాలా స్పష్టత ఇచ్చానని నేను అనుకుంటా ఉన్నాను అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది విశాఖపట్నం సెంట్రల్ పార్క్ దగ్గర అండి. ఇప్పుడు ఈరోజు 4:30కి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడ మీరు పరిస్థితి చూసినట్లుగా అయితే ఈ రోడ్డు చుట్టుపక్కల ఎక్కడ అసలు జనం పెద్దగా లేరు. అసలు సీఎం వస్తున్నారా, ఒక మామూలుమైన వస్తున్నారా అన్నట్టుగా ఉంది ఇక్కడ. కానీ వైసీపీ వాళ్ళు అడవిడి చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది ఇక్కడ. జనం లేకపోయినా ఇక్కడ తీర్మానాలు పెట్టి చాలా ఉండా ఉండేగా చేస్తున్నారు. ఇదే మరి మన పవన్ కళ్యాణ్ గారు మన లాంగ్ మార్చ్కి వచ్చినప్పుడు ఆయన వచ్చిందే 4:30, 5:30 వచ్చారు. ఆ రోజు అయితే వైజాగ్ లాంగ్ మార్చ్ మద్దెలపల్లి నుంచి ఇక్కడికి, కానీ అప్పటికే 12:30 నుంచే జనం ఫుల్గా రోడ్లంతా నిండిపోయి ఫుల్ ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలిగి ఆ రోజు ఎంత చూ, అది వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు వైజాగ్. కానీ ఇక్కడ చూస్తే సాక్షాత్ సీఎం గారే వస్తున్నా సరే వాళ్ళ వైసీపీ వాళ్ళ అడవిడి తప్ప ఇక్కడ ఏం కనపడట్లేదు. ఒక్కసారి మీరే చూడండి వీడియోలో, చుట్టుపక్కల చూడండి, మొత్తం సెంట్రల్ పార్క్కే వస్తున్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ జనమే లేరు. సరే ఎంత ఖాళీగా ఉండేవాళ్ళు, రోడ్లు ఎంత నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్నాయి. అదండి వైసీపీ ప్రభుత్వం, ఓట్లు వేసి డబ్బులు ఇచ్చి, డబ్బులకి ఓట్లు వేసి గెలిపించుకునే పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుందని మళ్ళీ నిరూపించాం. ఇలాగ చూసారు కదా. Thank you.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.